కాలానుకూలంగా వృద్ధి చెంది మరలా నశించుతున్నారు కాబోయే. ఇట్టి జీవరాశులు నీవు ఎన్ని జన్మములెత్తి తుదకు ఈ ప్రపంచమంతా ఏమగును? ఇది అంతయు తలుచుకున్న కొలది, ఇది అంతయు తలుచుకున్న కొలది నా బిడ్డ బ్రతనగుచున్నది కదా, నాకేమీ అవగతము కాకున్నది. ఎక్కడి నుండి వినిపిస్తున్నది ఆ పిలుపు, ఎక్కడి నుండి కనిపిస్తున్నది ఆ వెలుగు తెలిసినది. కంది మల్లయ్యపురంలో శ్రీమద్ విరాట్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని విని ఉంటుంది. అక్కడి నుండియే వినిపిస్తున్నది ఆ వెలుగు, అక్కడి నుండియే కనిపిస్తున్నది ఆ పిలుపు. అయినను ఆ మహాత్ముడి చెంతకు చేరి నా మనోజంతును తీర్చుకొని
జనులందరూ ఇట్టి మూఢ జనులు, ఇట్టి విషయమును కనుగొనటకు మారుగా నీది ఆకులము నాది ఈ కులము, నీది ఆ మతము నాది ఈ మతము అనుచు ఈ కాలమును వ్యర్థము చేస్తున్నారు. కానిమ్ము వారితో నాకు పని ఏమి? ఇప్పుడే ఆ మహాత్ముని చెందకపోయేదను. మనసా కదులుము ఆలోచించగలరా?